ఇదే కాకుండా ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద, రిజిస్ట్రేషన్ మీద కూడా ఎలాంటి దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు మీరే చూస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మొన్ననే ఈ మధ్య కాలంలోనే ఇదే బాలకృష్ణ, చంద్రబాబు వియంకుడు, ఇదే బాలకృష్ణ వెళ్ళి విశాఖపట్నంలో రిషికొండలో భూములు కొన్నాడు. ఇదే దత్తపుత్రుడు మంగళగిరిలో భూములు కొన్నాడు. నేను వీళ్ళిద్దరిని అడుగుతా ఉన్నా, మీరు భూములు కొన్నప్పుడు మీకు ఒరిజినల్ రిజిస్టర్డ్ డీడ్స్ ఇచ్చారా లేక జిరాక్స్ కాపీలు ఇచ్చారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈరోజు రాష్ట్రంలో 9 లక్షల మంది ఈరోజు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒరిజినల్ రిజిస్టర్డ్ డీడ్స్ ఇస్తే ఈరోజు చంద్రబాబు చేస్తా ఉన్న కుట్రలు దుష్ప్రచారాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఒక్కసారి గమనించమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు ఈ విషయాలన్నీ కూడా చెబుతూ చంద్రబాబు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. అధికారంలోకి వచ్చేదాకా చంద్రబాబు అబద్ధాలు మోసాలు, అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఇది చూడండి అక్క, ఇది చూడక్క, అన్నా ఇది చూడన్నా, అన్నా ఇది చూడండి అన్నా, అన్నా ఇది చూడండి అన్నా, అక్క ఇది చూడండి అక్క. 2014లో ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమైన హామీలు అని అంటూ ఆయన మేనిఫెస్టోలో చెప్పినేటివి ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించాడు. ఈ పాంప్లెట్లో పెట్టినేటివి ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు. ఆ 5 సంవత్సరాలలో ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు పాంప్లెట్ పంపించిన వీటిలో ఇందులో ఏ ఒక్కటైనా జరిగిందా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మీరే సమాధానం చెప్పండి అని అడుగుతా ఉన్నా. ఇందులో మొదటిది రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. రెండు చేతుల పైకి తెలియదా ఎలా 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 ఇలా ఎలా 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 ఎలా. రెండో హామీ, చంద్రబాబు సంతకం పెట్టి మీ ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ లో రెండో హామీ, పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తారన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 14,205 కోట్ల రూపాయలు డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలకు సంబంధించిన రుణం, ఇందులో 1 రూపాయి అయిన చేశాడా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. ఇలా అబ్బా రెండు చేతుల పైకి తెలియలా ఎలా 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 ఎలా. మూడో హామీ, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నారు. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ 1,000 మంది ఉన్నారు, మీ ఏ ఒక్కరి బ్యాంక్ అకౌంట్ లో అయినా చంద్రబాబు 1 రూపాయి అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 అర్హులందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 1,000 మంది ఇక్కడ ఉన్నారు, 3 సెంట్ల స్థలం కదా దేవుడు అరుగు, మీరు ఏ ఒక్కరికైనా చంద్రబాబు 1 సెంట్ స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ.
ఇలా 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 ఇంటింటికి ఉద్యోగం, ఇంటింటికి ఉద్యోగం. ఉద్యోగం ఇవ్వకపోతే 2000 రూపాయలు దెల్లెలా నిరుద్యోగ భృతి. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు పరిపాలన చేసింది 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2000 రూపాయలు అంటే 120,000 రూపాయలు. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ 8,000 మంది ఉన్నారు, ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 $10,000 కోట్లతో ప్రతి ఏటా బీసీ సప్లాన్ అన్నాడు, చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు, చేశారా? సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నారు, చేశారా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నారు, జరిగిందా? మన చిలుకలూరి పెట్ల కనిపిస్తా ఉందా? మరి నేను అడుగుతా ఉన్నా, ఇందులో చెప్పినేటివి ముఖ్యమైన హామీలను అంటూ, ముఖ్యమైన హామీలను అంటూ ఇందులో చెప్పినేటివి ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈసారి మాత్రం అబ్బా లాస్ట్, ఈసారి మాత్రం గట్టిగా 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 పోనీ ప్రత్యేక హోదా ఇచ్చారా? దాన్ని అమ్మేశారు. నేను అడుగుతా ఉన్నా, మరి ఇలాంటి వాళ్ళని నమ్మచ్చా? నమ్మచ్చా? నమ్మచ్చా అన్న? నమ్మచ్చా అక్క? నమ్మచ్చా చెల్లెమ్మా? ఇప్పుడు ఏమంటా ఉన్నారు ఈ ముగ్గురు? ఇప్పుడు ఈ ముగ్గురు ఏమంటా ఉన్నారు? ఈ ముగ్గురు ఏమంటా ఉన్నారు? మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంట, సూపర్ 6 అంట, నమ్ముతారా? నమ్ముతారా అన్న? సూపర్ 7 అంట, నమ్ముతారా అన్న? ఇంటింటికి కేజీ బంగారం ఇస్తారట, నమ్ముతారా? ఇంటింటికి బెంజ్ కార్ కొనిస్తారంట, నమ్ముతారా?